ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లేఖను అనుసరించి మెదక్పట్నంలోని ఎస్బీఐ కార్యాలయం ముందు టీపీసీసీ సభ్యులు మామిళ ఆంజనేయులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు మామిళ ఆంజనేయులు మాట్లాడుతూ సామాన్యుల కష్టార్జితం పొదుపు ఖర్చుతో తన సన్నిహితులకు ఎంపిక చేసిన బిలినియర్లకు లబ్ధికి చేకూరేలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, మోడీ ప్రభుత్వం ఆదాని గ్రూపులోని ఎల్ఐసీ మరియు ఎస్బీఐ వంటి ప్రభుత్వ సంస్థల అత్యంత ప్రమాదకర లావాదేవీలు మరియు భారతదేశంలోని పెట్టుబడిదారులను ప్రభావితం చేశాయని, 29 కోట్ల ఎల్ఐసీ పాలసీ 45 కోట్ల ఎస్బీఐ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుందని అన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ కింద నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని, ఎల్ఐసీ ఎస్బీఐ మరియు ఇతర జాతీయ బ్యాంకుల బలవంతపు పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి పెట్టుబడిదారుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు మెదక్ పోలీస్ స్టేషన్కి తరలించారు. రైల్వే వ్యవస్థ కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఎల్ఐసి వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా చివరికి యుద్ధ రంగంలో పనిచేసే మరి ఏదైతే తయారు చేసే యుద్ధానికి అటువంటి సంస్థలను కంపెనీలను కూడా ప్రైవేట్ పరం చేసింది ఈ మోడీ ప్రభుత్వం. ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రజలను నిండముంచుతుండి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేస్తుంటే నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం, అంతర్గత చీకటి ఒప్పందాలు పెట్టుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం తన స్వలాభం కోసం, ఓట్ల కోసం మరి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండించుకోవడమే తప్ప మరి శాశ్వతంగా పేద ప్రజలకు లాభం జరిగే సంస్థలను నడపకుండా నష్టం చేస్తున్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థలో పేదలకు నష్టం జరిగిన, ఎల్ఐసి వ్యవస్థలో పేదలకు నష్టం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆ ఓల్డ్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరో వారికి మద్దతుగా, వారికి నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పనిచేస్తుంది. ఈరోజు కేవలం నిరసనలతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం.